నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత్ రేనమ్మ అమ్మ చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నువ్వు మంగళవారం అదే పలానా రోజు పుట్టవు కాబట్టి నీకు బాగాలేదు అంటారు మంగళవారం శుక్రవారం పుడితే లక్ష్మీదేవి పుట్టింది అంటారు ఆడపిల్ల పుడితే కనుక శనివారం పుడితే ఒకలా ఆదివారం పుడితే ఒకలా చూస్తూ ఉంటారు ఫలానా రోజు బాగుంటుంది అంటారు పలానా రోజు ఒక కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ రోజు పుడితే దొంగలు అవుతారు అని ఏదోదో అంటూ ఉంటుందో అవుతారు నిజంగా మనం ఏ రోజు పుట్టిన దాన్ని బట్టి మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుందా అది ఉంటుందండి ఇంపాక్ట్ ఉంటుంది మీరు అన్నది వాస్తవము అయితే మంగళవారం పుడితే కలిసి రాదు అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది కానీ అది పూర్తిగా అపోహనే చెప్పాలి మంగళవారం పుడితే కలిసి వస్తుంది వాళ్ళకి కాకపోతే దానికి ఒక ఏజ్ ఉంటుంది క్రితం వీడియోలో అడిగావు కదా నువ్వు అయితే ఏమైతుందంటే ఇందాక అడిగావు నువ్వు అంటే ఏజ్ సర్టన్ ఏజెస్ లో కలిసి వస్తుందా అని అది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట మనకి అది ఇక్కడ కంప్లీట్ గా అప్లై అవుతుంది మంగళవారం పుట్టిన వాళ్ళకి అప్లై అవుతుంది ఏమవుతుందంటే వాళ్ళు మంగళవారం పుట్టిన వాళ్ళు ఎవరికైనా మీరు తీసుకోండి ముప్పై మూడేళ్ళు దాటిన తర్వాత ముప్పైలు వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా లైఫ్ కలిసి రావడం ప్రారంభం అవుతుంది ముప్పై వచ్చే వరకు అంటే వాళ్ళ జన్మజాతకం బాగుంటే మొదటి నుంచి బాగున్నా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ముప్పై ఏళ్ళు వచ్చే వరకు జన్మజాతకం బాగోకపోతే కనుక ముప్పై ఏళ్ళ వరకు కొంచెం ఇబ్బందులే పడతారండి ముప్పై నుంచి వాళ్ళకి టైం మొదలవుతుంది అంటే శుభ సమయం ఆరంభమైందని ముప్పై నుంచి వాళ్ళు లెక్క వేసుకోవాలి ముప్పై నుంచి ముప్పై ఏడు ఏళ్ళ ముప్పై మూడేళ్ళ వరకు ఒక రకంగా ఉంటుంది అంటే కొంత బెటర్గా ఉంటుంది అంతకు ముందు కంపేర్ చేస్తే ముప్పై మూడేళ్ల నుంచి ముప్పై ఐదు వరకు ఇంకొంచెం బాగుంటుంది ఇక ముప్పై ఐదేళ్ల నుంచి చూసుకోకర్లేదండి బాగుంటుంది చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది అన్నమాట ఇది మంగళవారం పుట్టిన వాళ్ళకి ఫలితాలు అయితే ఇక్కడ మంగళవారం పుట్టిన వాళ్ళకి వీళ్ళ జాతకంలో మంగళ ప్లానెట్ మంగళ ఎలా ప్లేస్ అయి ఉన్నాడు అంటే గ్రహం మంగళ గ్రహం ఎలా ప్లాన్ ప్లేస్ అయ్యి ఉంది ఇది కూడా చూసుకోవాలన్నమాట ఆయన కనుక మంచి స్థానాల్లో ఉండి ఉంటే కనుక ఇంకా మంచి రాజయోగాన్ని ఇస్తారు అనమాట అది కథ వీళ్ళు లా ఫీల్డ్స్ లా రిలేటెడ్ ఫీల్డ్స్ ఇలాంటివి చూస్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది అయితే ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి కనుక పుష్యమి నక్షత్రంలో పుట్టినా లేదా మకర కుంభరాశుల్లో పుట్టినా వీళ్ళు లా రిలేటెడ్ ఫీల్డ్స్ లోకి వెళ్ళకూడదు వెళ్తే కలిసి రాకపోంగ కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది పోలీసు ఆర్మీ లా ఇలాంటి వాటిలో వాళ్ళు వెళ్ళకూడదు వెళ్తే లైఫ్ ఎప్పటికీ కలిసి రాదు దుర్భరంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి చూసుకోవాలి ఇది మనం మంగళవారానికి కదా మనం జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది ఇదంతా బేసిక్ పాయింట్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పినవన్నీ అయితే ఇప్పుడు శనివారం పుట్టారు అనుకోండి శనివారం పుడితే శనిశ్వరుడు ఆశీసులతో పుట్టినట్టు మనం లెక్క వేసుకోవాలన్నమాట వీళ్ళు కనుక వీళ్ళ జీవితం వీళ్ళ చేతుల్లో ఉంటుంది ఇప్పుడు శనీశ్వరుడు ఎలా ఉంటారంటే ఇప్పుడు కొంతమంది పుట్టడం ఎలా పుడతారంటే ఏలి నర్సని ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇవాళ అనుకోండి ఇప్పుడు ఇవాళ పుడితే ఇప్పుడు మనకి ఎవరెవరికి ఏలినర్స్ ఏం జరుగుతుంది మకర రాశి వాళ్ళకి ఏలి నర్సన్ జరుగుతుంది ఇంకా ధనుసు రాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి ఇప్పుడు మనకి జనవరి సెవెంటీన్త్ నుంచి మనం తీసుకుంటే కనుక మకర రాశి వారికి ఏలినర్సం జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి ఏలిన్ నర్సెన్ ఉంది మీనరాశి వాళ్ళకి మొదలవుతుంది వాళ్ళకు కూడా మొదలవుతుంది అంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళు మనం తీసుకుంటే మకర కుంభ మీనరాశిలో పుట్టారు అనుకోండి వీళ్ళు ఇంకా ఎలినర్శనిలో పుట్టినట్టే లెక్క వస్తుంది అనమాట అంటే వాళ్ళకి మరి ఎలినర్శనిలో ఉన్నప్పుడే పుట్టారు కదా ఈ అర్ధాష్టమ శ్రేణిలో పుట్టిన అష్టమ శ్రేణి సమయం ఉన్నప్పుడు వాళ్ళు జన్మ తీసుకున్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి శనిశ్వరుడు తొందరగా ఇస్తాడు వీళ్ళు చేసే పనుల వల్ల అందుకే శనివారం శనివారము పుట్టిన వాళ్ళు కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి లైఫ్ చాలా బాగా ఉంటుంది ఇప్పుడు శనీశ్వరుడు అంటే అందరు భయపడుతూ ఉంటారు కదా ఆయన కర్మకారకుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు అండి ఇప్పుడు ఏలినా శని అష్టమ శని అర్ధష్టమ శని అసలు ఇవి లేకుండా బహుదూరంలో ఉన్న పుట్టిన వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా సరే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు మీరు విను వినే ఉంటారు అన్ని మంచి పనులు చేస్తున్నాం కానీ మాకు ఎందుకో కలిసి రావట్లేదు దాన్ని వాళ్ళకి వాళ్ళకేంటంటే శనిశ్వరుడు టైం రావాలండి అంటే ఏలినర్ సేనో అష్టమ సేనో అర్ధాష్టమ సేనో లేదంటే శనీశ్వరుడు దశ అంతర్దశ వచ్చినప్పుడే వాళ్ళకి కలిసి వస్తుంది అది బహుదూరంలో ఉంటుంది వాళ్ళకి ఇలా ఇలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కలిసి వస్తుంది భయపడతారు శనివారం పుట్టిన భయపడ ఏలినర్శని జరుగుతుంది ఇలా పుట్టిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కనుక పెద్దవాళ్ళ పట్ల రెస్పెక్ట్ఫుల్గా ఉండి ఇంట్లో ఉన్న పెద్దలకి రాత్రిపూట కొంచెం కాళ్ళు నొక్కి పాపం కాళ్ళు నొప్పులు ఉంటాయి పొద్దున్నే లేచినప్పుడు నొక్కడం వాళ్ళ కాళ్ళు చక్కగా పిసగడం పాదాలకు నమస్కరించడం రోడ్డు మీద ఎవరైనా వికిలాంగులు అందరూ వెళ్తున్నప్పుడు వాళ్ళని రోడ్డు దాటించడం ఎవరిని ఎగతాలు చేయకూడదండి ఇప్పుడు ఎవరికైనా ఒక చిన్న అబ్నార్మాలిటీ ఉందంటే అస్సలు ఎగతాలు చేస్తే కర్మకారకుడైన శనీశ్వరుడు ఆగ్రహానికి లోనవ్వాల్సి వస్తుంది సో అది భగవంతుడి ఇచ్చిన దానికి ఎవరేం చేస్తారు అలానే అనుకోవాలి అంటే కానీ ఒక అసలు దేనికి కూడా ఎవరిని ఎగతాలు చేయకూడదు ఎగతాలు చేస్తే శనిశ్వరుడు ఇచ్చే దోషాన్ని మోటు కట్టుకునే వాళ్ళు అవుతారు ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా అయితే పాపం వాళ్ళంతా బాధపడతారు పరోక్షంగానే ఎవరి ద్వారా అన్న తెలుసుకున్నా బాధపడే అవకాశం ఉంటుంది అందువల్ల అంటే మన కర్మ ప్పుడు ప్యూర్గా ఉంచుకోవాలి మానసికంగా శారీరకంగా ఇలా ఎప్పుడైతే మనని మనం నిమగ్నం చేసుకుంటామో అప్పుడు శనీశ్వరుడు మనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు శనివారం పుట్టిన వాళ్ళకి ఒక మంచి రెమెడీ ఏంటంటే వీళ్ళు శనివారం పూట కాళ్ళకి చెప్పులు లేకుండా ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఇప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటారు కదండి ఆ వాకింగ్ ఏదో దేవుడు చుట్టూ తీస్తే కనుక మనకి పుణ్యము వస్తుంది బాడీ మెటబాలిజం కూడా మెయింటైన్ అవుతుంది అంతే కదా మన ఆరోగ్యం కోసమే కదా మనం ఏ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం అదే భగవంతుడు చుట్టూ మనం శారీరక శ్రమ చేస్తే ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్ల కింద దేవుడి దేవతలకి భూజులు పట్టుంటాయి అవి క్లీన్ చేస్తే వెంటనే శనిశ్వరుడు కరుణిస్తాడు అండి ఇలా పుట్టిన వాళ్ళకి ఇంకా ఈ శనివారం పుట్టిన వాళ్ళకి ఇంకా ప్రత్యేకం వాళ్ళకి తొందరగా పలుకుతాడు శనీశ్వరుడు అంటే కరుణ కరుణ కురిపిస్తాడు చాలా బాగా కరుణిస్తాడు ఇది ఒకటి అన్నారమ్మా అంటే మన హ్యాబిట్స్ మన మాట మాటతీర్ని బట్టి కూడా మన లైఫ్ బాగుంటుంది మన ప్రవర్తన బట్టే మన ప్రవర్తన మన నిర్ణయించేది నవగ్రహాలు అంటే నవగ్రహాల్లో అవి నిర్ణయిస్తారని కాదు మనమే నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక మంచి ఉంటుంది ఒక చెడు ఉంటుంది ఇప్పుడు శనీశ్వరుడికి చెడు ఏంటి బద్ధకంగా ఉండడము పెద్దవాళ్ళ పట్ల హార్ష్ గా మాట్లాడటము ఆ కొంచెం అంటే కోల్డ్ హార్టెడ్ గా ఉండడము దేనికి కర కరగకపోవడము ఇవన్నీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అవి ఎవరైతే ఇన్బిల్ట్ చేసుకుంటారో వాళ్ళకి తెలియకుండానే బ్యాడ్ సాటర్ యాక్టివ్ చేసుకునే వాళ్ళు వీళ్ళ జన్మజాతకున్న శనీశ్వరుడు బలం ఉన్నా లేకపోయినా అందరితో చక్కగా మాట్లా ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడితే మనకి ఆస్తుపాస్తులు ఏం కరగవు కదా ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడి ఇప్పుడు మన మాటల వల్ల అవతల వాళ్ళు చాలా హాయిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకోండి అది మనకి పుణ్యం కదా కర్మకారకుడు కాబట్టి మనం చేసే కర్మల్ని మనం ఎప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలండి అలా రివైజ్ చేసుకుంటే శనీశ్వరుడు ఆ నిజంగానే కలియుగ ప్రత్యక్ష నారాయణడే మనకి అని చెప్పొచ్చండి అలా ఉంటుంది ఇప్పుడు మార్ట్స్ మనం చూసుకున్నాం అనుకోండి మార్ట్స్ కి మంచి క్వాలిటీస్ ఏంటంటే డిసిప్లిన్ ఆ ఒళ్ళు వంచి చేస్తారు ఆ క్రమశిక్షణ వ్యాయామం చేస్తారు అన్ని చేస్తారు అది మంచి క్వాలిటీస్ అలా ఉంటే ఆయన తొందరగా డబ్బులు ఇస్తాడు మనకి ఆయనకున్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు అనుకోండి అప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటేనండి వీళ్ళ తప్పున్నా సరే అవతల వాళ్ళ మీద తోసేసే తత్వం అంటారు సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వీళ్ళు రాంగ్ రూట్ లో వెళ్ళి ముందే అవతల వాళ్ళు ఏమంటారు అని వీళ్ళు అరవడం ప్రత్యేకించి ట్రాఫిక్ లో గొడవలు పెట్టుకున్నా ఆ సోషల్ మీడియాలో కొంచెం గొడవలు పెట్టుకున్న దూరంలో మాట్లాడినా వాళ్ళు బ్యాడ్ మొంగల్ని ఆక్టివేట్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి ఏంటంటే పనిష్మెంట్స్ వస్తాయి అన్నమాట సో ఇలా అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది ఇలా మనం గ్రహతత్వాన్ని మంచి ఏంటి చెడు ఏంటి గ్రహాల్లో ఉన్నది అది మనం తెలుసుకుని ప్రతి నవగ్రహాల్లో ప్రతి గ్రహం యొక్క గుడ్ క్వాలిటీ మనం ఇంప్లై చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు అన్ని రోజులు కూడా సదాచారంగానే వెళ్తాయి అంటే గ్రహ గ్రహ సంపత్తి బాగా కలిగిన జాతకం అని నలుగురు అదృష్టవంతులు గ్రహ సంపత్తి బాగా కలిగిన జాతకం అంటే ఏంటి అదృష్టవంతులు ఎవరికి వెళ్ళినా ఈ అమ్మాయి అదృష్టవంతురాలు ఈ అబ్బాయి అదృష్టవంతురాలు అని అంటారు అలా వాళ్ళు అంటే ఇంకా మంచిది ఒక మంచి ఎనర్జీ మంచి కదా వాళ్ళకి పుణ్యం మనకి పుణ్యం అంటే ఒకళ్ళని పొగడడం వల్ల వాళ్ళకి పుణ్యం మనకి పుణ్యం ఇప్పుడు మనం గుడికి వెళ్తాం అక్కడ డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు రాస్తారు కదండి అవి కూడా చదవాలి మనం చదివితే వాళ్ళకి మంచిదండి ఒకవేళ వాళ్ళు జీవించి ఉన్నారనుకోండి అంటే వాళ్ళు ఈ దేనికోసం మనం చదివేది ఏంటి ఈ గుడికి కట్టడానికి పాపం వీళ్ళు ఇంత డొనేట్ చేశారని మన వాళ్ళ పేర్లు చదవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే జీవించి ఉంటే వాళ్ళకి బాగా ఆనందంగా హ్యాపీగా ఉంటారు ఒకవేళ వాళ్ళు శివక్యం చెంది కాలధర్మం చేసి ఉంటే వాళ్ళ ఆత్మ శాంతి పొందుతుంది అనమాట సో ఇలా అలా మనకి వాళ్ళకి పుణ్యం వాళ్ళకి పుణ్యం వస్తే మరి మనకది ఇప్పుడు ఏదంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ కదండి సో మనం అలా చదవడం వల్ల వాళ్ళకి పుణ్యం వస్తుంది కాబట్టి మనకి ఆ విషయం తెలుసు కాబట్టి మనకి పుణ్యం వస్తుంది సో డూ గుడ్ రిసీవ్ గుడ్ అంతేనండి సింపుల్ అంటే మన నోట్లో నుంచి వచ్చి ప్రతి మాట ఎప్పుడు పాజిటివ్ గా పాజిటివ్ గా ఉండాలి ఇది ఒక్కటే లాజిక్ ఏం లేదు అంతే చక్కగా చెప్పారు మనం మంగళం నమో భగవతే వాసుదేవాయ